Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కొండకి అవడన్న రోడ్డు మీద సవాల్ ఇస్తుంటే ఆ సవాల్స్ కి చర్చిలో లేదో కొట్టుకుంటాకో చంద్రబాబు పర్మిషన్ ఇచ్చాడు ఇయన కోడిపందల నేను నా ఫోన్ నెంబర్ చెప్పా వాడికి నేను ఫోన్ చేశా నా ఫోన్ ఎత్ర నువ్వు మగాడివైతే మన ఇద్దరం మాట్లాడుకుని నన్ను ఎక్కడ రమ్మంటే నేను అక్కడికి వస్తా లేకపోతే నువ్వు వస్తానంటే చెప్పు నేను పిలుస్తానని చెప్పా నీ ఎన్నికల మేనిఫెస్టో మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని వద్దాం లేకపోతే మీడియాలో వెళ్ళి కూర్చుందా ఏ టీవీ అయినా నీ ఇష్టం నువ్వు చెప్పు చర్చిద్దాం నీ నాయకుడు మోసగాడో మా నాయకుడు మోసగాడో మేమేం చేసామో నువ్వేం చేసావో తేల్చుకుందాం సొల్లు వాగుడు నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే బడితి పూజ జరుగుద్ది నీకు ఇంటికి వచ్చి కొడతానని చెప్పా దానికే కట్టుబడి ఉన్నా ఏ పోలీసులు విజయవాడ మహానగరంలో ఒక సెంటర్లో పెడితే ఎట్టకు పోలీసులు వస్తారు మా నవసార స్టో చేస్తారు నేను బయటకు వచ్చేటువంటి కార్యక్రమం ఉండదు ఊరినే సొల్లు ప్రకల్పాలు పలికినట్టు ఉంటుందని చెప్పి సొల్లు మాటలు వద్దు నేను రాత్రి నుంచి నీకు 10 సార్లు ఫోన్ చేశా మీడియా వాళ్ళు ఉండగా ఫోన్ చేశా మన ఇద్దరం మాట్లాడుకుందాం పని ఎక్కడో చెప్పు ప్లేస్ నేను వచ్చేస్తా ఒక్కడనే వస్తా నువ్వు ఒకడువేరా ఎవడెవడకు బడితి పూజ చేస్తాడు ఎవడో షేపులు మారితే తేలుతుంది నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పటికైనా సరే వాళ్ళ మీడియా ఛానల్స్ దగ్గరికి నేను వస్తా మా ఎన్నికల మేనిఫెస్టో పట్టుకుని మీ ఎన్నికల మేనిఫెస్టో పట్టుకురా మీ యాంకర్లో మీ ఉన్నటువంటి మీ స్టూడియోలోనే చర్చించుకుందాం ఎవడు మోసం చేశాడో ఎవడు మోసం చేయలేదో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని నీ ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాడుతున్నావు అక్కడే అదే డెబేట్లో మాట్లాడు నిన్ను కొట్టకపోతే ఈ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతా కాబట్టి ఊరికి నేను జరగనటువంటి పనికి మళ్ళీ పోసుకోలేడని చెప్పేది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ కమిషనర్ ఒప్పుకోడు నేను ఆడ వెళ్ళి రోడ్డు మీద దిక్కు కొట్టుకుంటాము ఛాలెంజ్లు చేసుకుంటాం అంటే పోలీసు వాళ్ళు చూస్తూ కూర్చుంటారు ఈయన కోడి పందాల సంక్రాంతి పండక్కి ఇవన్నీ అంతా సాగు తెలియపేటలేదు నాయకుడు చంద్రబాబు ఒక ఎదవ ఈడు ఒక ఎదవ ఇద్దరు ఎదవలో కలిసి ఇటువంటి సాగు తెలియజేయట్లు నాకు ఫోన్ చేయి మన ఇద్దరమే తేల్చుకుందాం లేకపోతే మీడియా చెప్పు ఏ మీడియాకి రమ్మంటావు నేను వస్తా నీ మేనిఫెస్టో పట్టరా మా మేనిఫెస్టో పట్టరా వస్తా మీ నాయకుడు మోసగాడు మావాడు మోసగాడు మేము హామీలు నెరవేర్చాము మీ వాడు నెరవేర్చాడు నువ్వు నోటుకొచ్చినట్టు ప్రెస్ మీట్లోనూ గొట్టాల ముందు మాట్లాడినట్టు నా ముందు మాట్లాడు నిన్నేం చేస్తాను అక్కడే లైవ్ పబ్లిక్లో చూస్తారు కదా జరగనటువంటి ఛాలెంజ్లు బెంజ్ కంపెనీ దగ్గరికి రండి రైల్వే స్టేషన్కి రండి పోలీసులు కళ్ళు మూసి కూర్చుంటారా